తండ్రిని తెలుసుకొనుటయే నిత్య జీవము ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకోండి నాయనా నీ శిష్యులతో పలికావు ఏ శోధన వచ్చినా ఏ కష్టాలు వచ్చినా నీ దేవుని నువ్వు తెలుసుకున్నావంటే ఇవి అన్నిటినీ నీవు జయిస్తావు అందుకే మొదటి యోగాను ఐదవ అధ్యాయం నాలుగవ చనంలో ప్రభు దాసుడైన యోగాను కూడా ఇట్లా పలుకుతున్నాడు ఈ ఒక్క మనిషి ఈ లోకంలో విజయము గల జీవితం జీవించాలంటే శోధన వేదన మధ్యలో కూడా ఆయన బ్రతుక్కాలంటే ఆయన చేయవలసినది ఇది అని ఆయన మనకు నేర్పించున్నారు దేవుని నుండి వచ్చినది లోకమును వచ్చినది లోకమును ఓడించను మన విశ్వాసము చేత మన విశ్వాసము చేతనే మనము మనము లోకముపై లోకముపై మనం జయమును విజయమును పొందిదము ప్రభుపై ఉన్న విశ్వాసములనే విశ్వాసం అంటే ఏమిటి ఎబ్రిలోకి రాసిన లేక పదకొండవ అధ్యాయం ఆరవచనం పలుకుతుంది అవిశ్వాసం అంటే ఏమిటి నా దేవుడు సజీవుడై ఉన్నాడు ఏది జరిగినా ఏది జరగకపోయినా ఎవరు ఏమి పలికినా పలుకకపోయినా సత్యం ఇది నా దేవుడు సజీవుడై ఉన్నాడు అందుకే యోగు ప్రవక్త యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో చెప్పాడు నేను తెలు దేవుని ఎరిగి ఉన్నాను అన్నాడు కుడివైపు వెళ్ళినా దేవుడు కనబడటలేదు ఎడమవైపు వెళ్ళినా కనబడటలేదు కానీ నేను నడచే మార్గం నా దేవునికి తెలుసు అన్నాడు అవును ఒక స్త్రీ తన ఆఫీసులో పనిచేస్తున్నారు ఆఫీసులో చాలా కష్టాడు ఇంటిలో తల్లి ఉన్నారు ఆ తల్లిని చూసుకోవాలి తన జీవితాన్ని తన భవిష్యత్తును కూడా చూసుకోవాలి ఆమెకు ఒక చిన్న ఉద్యోగమే దానిలో చిన్న సంపాదన దానితోనే ఆమె బ్రతికేవారు ఒకరోజు ఆమె ప్రార్థించుకుంటూ ప్రభుని ప్రశ్నిస్తుకుంటూ పోతుంది నది ఒట్టున నడుచుకుంటూ దేవా నా కష్ట వేదనల్లో నువ్వు నాతో ఉంటావా ఇప్పుడు అమ్మ ఉంది కంపెనీకి కొన్ని రోజులు అమ్మ కూడా వెళ్ళిపోతుంది తర్వాత నేను ఒండరి అయిపోతానా అప్పుడు దేవుని స్వరం వినపడుతుంది నీ దేవుని తెలుసుకో నీ దేవుడు నీతో సదా ఉన్నాడు విశ్వాసం అంటే నీ దేవుడు సజీవుడై ఉన్నాడనియు ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన ఎప్పుడు చేయి ఉడవడు కనుక నీవు నన్ను నమ్ముతున్నావు నేను నిన్ను విడువను సజీవుడైన దేవుడు నీతోనే ఉన్నాను ఆమె అడిగింది మంచిది తండ్రి స్తోత్రం కానీ నువ్వు నాతో సజీవుడై ఉన్నావని నాకు ఎట్లా తెలుసు ప్రభు పలికాడు మంచిది నువ్వు నడిచి వచ్చిన దారిని వెనుక చూడమ్మా అన్నారు వెనుక చూసినా ఆమె నడుచుకుంటూ పోతుంది కదా ఆమె పాద ఆ అడుగుతో పాటు ఇంకొకరిని పాద అడుగును కూడా చూసింది అవును స్వామి నువ్వు నాతోనే నడుచుకొని వస్తున్నావు ఇన్నాళ్ళను ఇది తెలియటలేదే ఏ క్షణం ప్రభుని తెలుసుకునిందో ఆమెలో చెప్పలేని ధైర్యం సంతోషం కలిగింది కనుక తల ఎత్తుకొని ఆమె నడిచేది ఎందుకంటే ఆకాశం భూమిని సృజించిన దేవుడు నాతో ఉన్నాడు ఒకరోజు ఆఫీసులో మేనేజర్ చెప్తున్నారమ్మా ఇక్కడ సంతకం పెట్టమ్మా ఏమండి ఈ సందకం మన ఆఫీస్కి ఎన్ని బ్యాగ్స్ వచ్చిందని మనం గవర్నమెంట్కి అకౌంట్ ఇవ్వాలి సార్ ఇవి రాలేదే గోడౌన్ ఎంటీగా ఉందే అదంతా నువ్వు అడగకూడదమ్మా చెప్పినట్లు చేయి మేము నీకు జీతం ఇస్తున్నాం కదా లోపల పరిశుద్ధాత్మ చెప్పాడు నేను నీతో ఉన్నా నీ జీవితం నీ జీవి జీతం కంటే గొప్పది జీతం ఏ రోజు నుండి రేపు వెళ్ళిపోతుంది కానీ దేవునికి ప్రియం లేనిది నువ్వు చేయకూడదు వెంటనే అయ్యా సారీ ఇటువంటిదంతా నేను చేయలేను సజీవుడైన దేవుని బిట్టా నేను మరునాడు ఆమె ఆఫీస్కి వచ్చినప్పుడు పది గంటలు కరెక్ట్గా వచ్చింది లోపల వెళ్ళినా దారిలోనే మేనేజర్ ఆపారు మాట్లాడారు ఇంకా నువ్వు ఉద్యోగానికి రావ రావటానికి అవసరం లేదు నువ్వు నా మాట వినటలేదు కానీ అయ్యా నువ్వు చెప్పేది తప్పు అబద్ధం కదా అది చేయకూడదు కదా నీవు అబద్ధం గిబద్ధం అని చెప్పటానికి వీలు లేదు ప్లీజ్ ప్లేస్ని ఖాళీ చేయి వెళ్ళిపో ఆమె ఏసు నాతో ఉన్నారని ధైర్యంగా ఆయన ముందు మాట్లాడింది కానీ బయటకు వచ్చిన వెంటనే ఆమె మనస్సు కలవరపడింది ఏ ఎలా బ్రతుకుపోతున్నావు నీకున్నదంతా ఒకే ఉద్యోగం అది కూడా పోయింది నువ్వు బాగా చదవలేదు అయినను నీ దేవుడు నీకు సహాయం చేశాడు పిచ్చు అమ్మాయి ఏదో లోకం ఎవడో ఏమో చెప్పినా వాడు పాపం వాడితో ఉండిపోతుంది నీకేమీ తిరిగిపో చెప్పు మరోవైపు ఆమె మనసు లేదు నాకు సత్యం తెలుసు నా దేవుడు నన్ను పోషిస్తాడు ఏ పిచ్చి అమ్మాయి ప్రాక్టికల్గా థింక్ చేయు ఉద్యోగం పోయింది ఇంటిలో అమ్మ ఉంది వయసైన అమ్మా ఎవడు ఊర్కనే అన్నం పెడతాడా దుకాణంకు వెళ్ళినా ఊరికనే సామాన్లు నీకు ఇస్తారా డబ్బు లేకపోతే లేదమ్మా డబ్బు లేకపోతే నీ పాస్టర్ నీ దేవుని బిడ్డలకు కూడా కానుక ఇవ్వలేవు నిన్ను ఎవడు బస్సులో కూడా తీసుకోపోడు ప్రతిరోజు వస్తావే సరే ఈరోజు ఫ్రీగా తీసుకుని పోతాం కానీ సాత్తాన్ ఆమె మనస్సుని కదలించింది కానీ ఆమె వెనుక వెళుతూ ఇంకా బస్టాండ్ చేరలేదు నడుచుకుంటూ ప్రభుత్వం ఏడుస్తుంది దేవా నాతో ఎప్పుడు నడుస్తానన్నావే ఈరోజు ఉద్యోగం పోయింది అమ్మ తప్పకుండా అడుగుతుంది మామూలుగా సాయంత్రం కదా వస్తావు ఈరోజే ధ్యానమే తిరిగి వచ్చేసావి ఏమైంది ఆ పెద్ద వయసు గల అమ్మ కూడా ఈరోజు ఏ ఏడవాలా దేవా ఏం జరుగుతుంది సడన్గా ఆమె గుర్తుకు వచ్చింది దేవా నువ్వు చెప్పావే నేను నీతో ఉన్నానని వెనుక్క సడన్గా తిరిగి చూసిన ఆమె అడుగు మాత్రమే ఆ ఇసుక మీద కనబడుతుంది ప్రభు నాతో నడుస్తానని చెప్పాడు నా సమస్యల్లో దేవా నేను ఎలా నడవపోతున్నా అన్నప్పుడు ఆ ప్రభుని పాద అడుగు కూడా కనబడిందే ఇప్పుడు ఆ పాద అడుగు మాయమైపోయిందే వెంటనే ఏడ్చింది దేవా ఇది కరెక్ట్ కాదయ్యా నేను బాగున్నప్పుడు నాతో నడుస్తానన్నావు కానీ ఇప్పుడు కష్టకాలంలో నేను ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా కనబడక మాయమైపోయావా అప్పుడు ప్రభుణీ స్వరం వినబడింది అమ్మా నువ్వు మామూలుగా నడుస్తున్నప్పుడు నేను నీతో నడిచాను కానీ ఇప్పుడు నీవు కష్టకాలంలో ఉన్నావు నీవు నడవలేకపోతున్నావు కనుక నేను నిన్ను మోస్తున్నానమ్మా నువ్వు అక్కడ చూసేది ఒకే ఒక వ్యక్తిని పాద అడుగును చూస్తున్నావు కదా అది నీది కాదు బాగా చూడు అది నాది అన్నాడు అవును దేవుని ఎంత తొందరగా తెలుసుకుంటామో అంత తొందరగా జీవిస్తాం అందుకే ప్రభు పలికాడు యోగాను సువిశేషం పదారవ అధ్యాయం ముప్పై మూడవ మీరు సమాధానముతో ఉండుటక్క ఈ సత్యాలను మీరు తెలుసుకోవాలి దేవుని నువ్వు ఎంతగా తెలుసుకుంటావో అంతగా నీ జీవితంలోని ప్రతి సమస్యలను ఎదుర్కొనగలవు ప్రభు ఇట్లు పలికాడు లోకమునా లోకమునా మీరు కష్టము పాలగుదురు అధ్యాయం ముప్పై వచనం మీరు సమాధానముతో మీరు నాయందు మీరు నాయందు శాంతిని పొందు శాంతిని పొందుటక్కు మీతో మీతో ఈ విషయములు చెప్పుచున్నాను చెప్పండి ప్రభు చెప్తున్నారు ఏమి శాంతికి నీ కుటుంబంలో నీ జీవితంలో ఏమి జరిగినను నేను నీకిచ్చే శాంతిని ఏది కూడా తీసివేయలేదు ఆ కష్టాలు వచ్చినప్పుడు కూడా నేను శాంతితో ఉండగలనా అన్ని కోల్పోయిన కడిలో కూడా నా మనసులో సమాధానం కలుగుతుందా కలుగుతుంది నీవు నన్ను తెలుసుకున్నా ఏమిటి అది కష్టములు వేదనలు అవమానాలు ఇవి అన్ని అనుభవిస్తావు కానీ కానీ నేను ఇచ్చిన ధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా ఉన్నంత వరకు నేను ఎందుకంటే నేను లోకమును జయించి లోకమును జయించిత్తనే